మనకు లాక్డౌన్ పీరియడ్ ముగిసి ఇక సాధారణ జీవనం నెలకొనే సమయం దగ్గర పడుతోంది. వచ్చే వారం నుంచి బహుశా మనం పాక్షికంగా అయినా ఈ లాక్డౌన్ నుంచి సడలింపు దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మనకు ఐదు కీలకమైన ట్రెండ్స్ ఈ సమయంలో మనకు కనిపిస్తున్నాయి. ఒకటి, నాన్ డిస్క్రిషనరీ కన్జంప్షన్. ఇది మనకు కొంత విజిబుల్గా పెరిగింది. లైక్ పర్సనల్ కేర్ సర్వీసెస్ కావచ్చు, ఈ ఫుట్ఫాల్ డిపెండెంట్ బిజినెసెస్ కావచ్చు. ఇది అంటే ఇంకా మాల్ స్కేల్స్ మనకు ఓపెన్ కాకపోయినా కూడా గ్రాసరీ స్టోర్స్ లాంటివి మనకు బాగా ఓపెన్ అప్ అయి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. వెజిటబుల్స్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, గ్రాసరీస్ ఇవన్నీ. సో ఇది బాగా పెరిగింది. అంటే నాన్ డిస్క్రిషనరీ, అంటే డిస్క్రిషనరీ స్పెండింగ్ అంటే మన లగ్జరీ గూడ్స్ లేకపోతే టీవీలు, వాషింగ్ మెషిన్లు ఇలాంటి వైట్ గూడ్స్ ఇవన్నీ కూడా డిస్క్రిషనరీ స్పెండింగ్ కిందకు వస్తాయి. బట్ నాన్ డిస్క్రిషనరీ అంటే ఇప్పుడు మనం అనుకున్న గ్రాసరీస్ లాంటివి, అది పెరిగింది. రెండోది, వెల్ క్యాపిటలైజ్డ్ బిజినెసెస్ ఏమున్నాయనేది మనం వెతుక్కోవాలి. అంటే ఇప్పట్లో క్యాపిటల్ అవసరం, రేపు ఒకవేళ ఎక్స్పాన్షన్కి వెళ్ళాలన్నా కూడా భారీ క్యాపిటల్ అవసరం లేని బిజినెసెస్ వైపు మనం దృష్టి సారించాలి. అలాగే ఎబిలిటీ టు పే డివిడెండ్స్. ఈ సమయంలో డివిడెండ్స్ చాలా కంపెనీలు మానేస్తాయి. ఇంతకుముందు మనం డివిడెండ్ యీల్డ్ బాగా ఉందని కొన్ని కంపెనీస్ ఈ సమయంలో హ్యాండ్ ఇస్తాయి. సో ఈ కంపెనీ నిజంగా డివిడెండ్ పే చేసే ఎబిలిటీ ఉందా లేదా అనేది తరచి చూడాలి. వాటికి మార్కెట్లో మంచి డిమాండ్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఎజైలిటీ ఇన్ ఫోర్జింగ్ డీల్స్, అంటే మంచి మంచి డీల్స్ ఈ సమయంలో వాల్యుయేషన్స్ చాలా అట్రాక్టివ్గా ఉంటాయి కాబట్టి ఏదైనా ఫోర్జింగ్ డీల్స్ కుదుర్చుకుని, అంటే ఎమ్ఎండే ఒకటే కాదు, అంటే మెర్జర్స్ అండ్ అక్విజిషన్స్ ఒకటే కాదు, బట్ సప్లయర్స్తో కావచ్చు, వెండర్స్తో కావచ్చు, వీళ్ళతో డీల్స్ కుదుర్చుకోగలిగే సత్తా సామర్థ్యం ఎటువంటి కంపెనీస్కి ఉంది, ఈ అంశాలు పరిశీలించాలి. అలాగే షార్ట్ టర్మ్లో ఏ కంపెనీస్ బాగా పెర్ఫామ్ చేయగలరు. ఇందాక అనుకున్నాం ఫార్మా ఈజ్ ఎ క్లియర్ షార్ట్ టర్మ్ విన్నర్. ఎందుకంటే నెక్స్ట్ వన్ ఇయర్ ఈ డ్రగ్ వస్తుంది, ఆ డ్రగ్ వస్తుంది, కోవిడ్కి పనిచేస్తుంది, ఇలాంటి రకరకాల వార్తలు మనం వింటాం. అటువంటి ఆపర్చునిటీస్ ఏ కంపెనీస్ ఉన్నాయి, సో ఇలాంటి అంశాలు కనుక మనం దృష్టిలో ఉంచుకుంటే డెఫినెట్లీ విల్ బి విన్నర్స్ ఇన్ ది స్టాక్ మార్కెట్స్ ఇన్ ది నెక్స్ట్ వన్ ఇయర్. మనం ఎప్పటికప్పుడు అనుకునేది మార్కెట్స్లో ఇంతటితో అయిపోయిందని అనుకోవడానికి లేదు. ప్రతి ఫాల్లోనూ మనం విన్నర్స్గా ఎమర్జ్ కావచ్చు. అటువంటి ఆపర్చునిటీస్ ఇప్పుడు అనుకున్న ఫ్యాక్టర్స్ అన్ని దృష్టిలో ఉంచుకోవాలి.